నమస్తే, నేను మీ అదృష్ణ శెట్టి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్. ఈరోజు కరోనా మయన్మారి ప్రపంచం మీద వచ్చి నుంచి ముఖ్యంగా తెలంగాణ జిల్లా తెలంగాణ జిల్లాల హైదరాబాదే కానీ సిద్దిపేటే కానీ ఇటు నిజామాబాద్ వరకు కామారెడ్డి వరకు కరోనాతో ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళకే కానీ జర్నలిస్టులకే కానీ వృద్ధులకే కానీ ముస్లిం సోదరులకే కానీ సేవ చేసే దృక్పథంతో సొంతంగా మేమున్నాము అనే ఒక ధైర్యాన్ని కల్పిస్తూ తినడానికి తిండి అండ్ మాస్కులు శానిటేషన్ ఇస్తూ దాదాపుగా ఇప్పటికీ 40 రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయవంతంగా ఇంకా సేవా దృక్పథాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ సేవక్ మిత్రులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మనం తెలంగాణ సేవక్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ అన్నమాట. 44 రోజుల నుంచి మనం ప్రోగ్రామ్ సిద్దిపేటలో జరపబడుతుంది. ఇంకా ప్రతిరోజు ఏదో ఒక చిన్న మన తోని హెల్ప్ ఏదైనా ఇవ్వడానికి మనం పేదవాళ్ళకి కానీ మన మీడియా మిత్రులకు కానీ మన పోలీస్ బృందానికి కానీ ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రతిరోజు ఏదైనా ఒకటి వాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. పళ్ళతోని, వెజిటేబుల్స్తోని. ఇవాళ మనము రేషన్ కిట్స్ పంచడం జరిగింది. మనం ఒక 100 రేషన్ కిట్స్ పంచడం జరిగింది మన మీడియా మిత్రులకు. మన ప్రెస్ క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో మన మొహమ్మద్ ఫయాజుద్దీన్ మన తెలంగాణ సేవ కౌంటర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో మనం ఇవాళ ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం జరపడం జరిగింది. సో ఇప్పటి వరకు మన కరోనా వచ్చినాక సొంత కుటుంబం వాళ్ళకు కూడా కొంతమందికి పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళని బాగుగా చూసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో అంటే వాళ్ళ కుటుంబమే సేవా దృక్పథంతో, వాళ్ళ తాతగారు కూడా దుమ్మాట మొదటి శాసనసభ సభ్యులుగా ఎన్నికై ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, వారి మన్మడిగా ఇక్కడ ఇంకా వారి ఆ సేవా దృక్పథాన్ని కొనసాగిస్తూ సేవ చేయాలనే ఒక సంకల్పంతో చాలా కష్టపడుతూ వ్యయప్రాసాలకి తట్టుకొని సేవ చేసే కార్యక్రమంలో ముందున్నటువంటి మనం ఫైజత్తో మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్తే. ఇవాళ నేను సిద్దిపేటకి వచ్చిన లాక్డౌన్ ఎప్పటి నుంచి అయింది, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన 22 మార్చ్ నుంచి నేను లాక్డౌన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అప్పటి నుంచి పని నచ్చుతుంది మన తెలంగాణ సేవక్ రేషన్ కిట్స్ కానీ వెజిటబుల్ కిట్స్ కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇంకా మన శానిటైజర్స్ ఇంకా హ్యాండ్ గ్లోజర్స్ అన్నీ నేను చూస్తున్న హైదరాబాద్లో కూడా పోలీస్కి చాలా ఇబ్బంది ఉన్నది. వాళ్ళకి శానిటైజర్స్ లేవు, మాస్క్ లేవు, కానీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. పగల రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు. మన గురించి వాళ్ళు కష్టపడుతున్నారు, పీపుల్స్ గురించి, పబ్లిక్ గురించి వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చేస్తున్నాను నేను. ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చాలా పని చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళకు కూడా కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళు ఫ్యామిలీకి ఇడ్స్ పెట్టి మన అందరు ప్రజల గురించి వాళ్ళు రాత్రి పగల చూడకుండా వాళ్ళు కాపాడడానికి వస్తున్నారు. మన ఇంకా మన హాస్పిటల్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటా. సిద్దిపేటలో నేను 44 డేస్ అయింది ఇవాళ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయి నుంచి మనం పని చేస్తున్నాం. ఈడ కూడా సిద్దిపేటలో కూడా అమెడ్ సోయిల్ బాగా చూసుకున్నాడు. ఈడ పేద ప్రజలకి వాడాకట్ల పోయి తిరిగి ఫుడ్ ప్యాకెట్స్ కానీ రేషన్ కిట్స్ కానీ వెజిటబుల్ కిట్స్ కానీ అందరికీ మంచిగా చూసుకొని అవైలబుల్గా అవసరం ఉన్నది వాళ్ళకి అందకిచ్చిండ్రు. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం విపరీతమైనటువంటి ఎండ, కాలు బయట పెడితే కందిపోయేంత ఎండలో కూడా సమాజ సేవ చేయాలనే ఒక సంకల్పంతో చాలా కష్టాలు పడుతూ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలే కానీ సిద్దిపేట కానీ అంటే ఎండను కూడా జయించి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్నటువంటి ఈ తెలంగాణ సేవ బృందం